కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ వంట నూనెల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ పాత సత్యలక్ష్మి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయం ముందు సిలిండర్కు పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పెన్షన్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు బొజ్జ భారతి, మహిళా విభాగం వేములవాడ టౌన్ ప్రెసిడెంట్ లహరి, గడ్డం రేణుక, సాగర్ వెంకటస్వామి, చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్, రాకేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గురి చేసుకుంటూ ఆనాడు గ్యాసు సిలిండర్ రేట్లు ధరలు దించుతామని ఎలక్షన్లు అయ్యాక ధరలు దించకుండా ఇప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్ అవన్నీ ఎలక్షన్లు కాగానే ఇవి గ్యాసు పెట్రోలు డీజిల్ ధరలు పెంచుకుంటూ ప్రజలకు పెను భారంగా మారి ప్రజలను ఇబ్బందులకు గురి చేతను కావచ్చు. వెంటనే పెంచిన గ్యాసు డీజిల్ పెట్రోలు ధరలు దించాలి. ప్రజలకు ఏవైతే మహిళల ఓట్లు వేసి మహిళలకు మేలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు గ్యాస్ ధర పెంచి ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టుకునే విధంగా ఈ కేంద్ర గవర్నమెంటు గ్యాస్ ధర పెంచు గ్యాస్ ధర పెట్రోల్ ధరలు దించకపోతే పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ ధర్నా ఈ ధరలు దించదాకా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు బ్రతకలేకపోతున్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట నూనెలు పెంచినందువల్ల ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 450 ఉన్న సిలిండర్ బుడ్డి ఇప్పుడు 1050 రూపాయలకు వచ్చింది. సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతున్నారు అనుకుంటున్నారు? అసలు ప్రజలకు మేలు